సరే, గద్దరన్న గురించి ఇప్పటి వరకు చాలా సభలు జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి. ఒక 5 సాహిత్య ప్రత్యేక సంచికలు వచ్చాయి, ఒక ఇంగ్లీష్లో వచ్చింది, బహుశా ఇంకొన్ని 1 డజన్ వరకు సాహిత్య సంచికలు, విమర్శ సంచికలు గద్దరన్న మీద వస్తాయి. తెలుగు సాహిత్యంలో మునుపెన్నడూ లేనంతగా, మునుపు ఎవరు ఎవరి మీద రాయనంతగా గద్దరన్న మీద విశ్లేషణలు, విమర్శలు ఈ కొస నుంచి ఆ కొస వరకు జరుగుతున్నాయి, మనం అందరం వింటున్నాం. కానీ చరిత్రని నిర్దేశించిన గద్దరన్న, చరిత్రని నిర్ణయించిన గద్దరన్న, చరిత్రని శాసించిన గద్దరన్న ఇవాళ మన ముందు లేకపోవచ్చు, కానీ ఆయన పాట ఎంత సజీవంగా ఉన్నదో మనందరి గొంతుల్లో అది జీవకణంగా ప్రయాణిస్తూ ఉంది. నా మేరకి నేనేమనుకుంటానంటే, సాహిత్య విద్యార్థిగా గద్దరన్న ఈ కాలపు యుగకర్త. ఇప్పటి వరకు తెలుగు సాహిత్యంలో యువకర్తలు కేవలం ఒక్క సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే యువకర్తలుగా ఉన్నారు. ఆ కాలాన్ని చెరిపేస్తూ ఈ కాలానికి, ఈ 50 ఏళ్ల కాలానికి గద్దరన్న యువకర్త. ఈ విషయాన్ని మనం విస్తృతంగా రాయవలసి ఉన్నది, మాట్లాడవలసి ఉన్నది, నిర్ణయించవలసి ఉన్నది. ప్రతి 100 సంవత్సరాలకి సాహిత్యంలో మార్పు వస్తూ ఉన్నది. నన్నయ్య క్రీస్తు శకం 1062 అయితే, పాలకురికి సోమనాథుడు క్రీస్తు శకం 1160, 1060 నుంచి 1160, 100 సంవత్సరాల్లో సాహిత్యంలో మార్పు వచ్చింది, కవిత్వ నిర్మాణంలో మార్పు వచ్చింది. 1280 తిక్కన్న, పాలకురికి సోమనాథం నుంచి తిక్కన కాలానికి 100 సంవత్సరాలు. 1387 ప్రజాకవి వేమన, తిక్కన కాలానికి, వేమన కాలానికి 100 సంవత్సరాలు కవిత్వం ప్రజాపరమైంది. 1450 పోతన, దాదాపు 170 సంవత్సరాల కాలం, ఆ కాలంలో పోతన తెలుగు నేల మీద, ముఖ్యంగా తెలంగాణ నేల మీద కవిత్వ సృష్టి చేశాడు. 1530 అల్లసాని పెద్దన, 1862 గురజాడ అప్పారావు, 1910 శ్రీశ్రీ, 1940 గద్దర్. మీరు ఇట్లా చూస్తూ వస్తే 100 సంవత్సరాలకి కాలం మారుతూ ఉన్నది, కవిత్వం మారుతూ ఉన్నది. ఆ కవిత్వాన్ని ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క కవి శాసిస్తూ వచ్చాడు, ఒక కొత్త ట్రెండ్ నిర్ణయించారు. అందుకే తెలుగు సాహిత్యంలో యుగకర్తలుగా కొద్దిమంది నిర్ణయించారు. సరే, అది తప్ప ఒప్ప, శాస్త్రీయం ఎంత అశాస్త్రీయం ఎంత అనే చర్చలోకి నేను ఇప్పుడు వెళ్ళటం లేదు. కానీ 1910 శ్రీశ్రీ పుట్టాక, ఆయన 30-35 మహాప్రస్థాన గేయం రాసే సందర్భంలో, ఆ కాలానికి 25 సంవత్సరాల తర్వాత తెలుగు సాహిత్యం విషయంలో ఆయన్నే ప్రకటించుకున్నాడు. ఇప్పటి వరకు తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది, ఇప్పుడు తెలుగు సాహిత్యాన్ని నేను నడిపిస్తాను అని శ్రీశ్రీ అన్నాడు. నిజమే, 40 ఏళ్ళు శ్రీశ్రీ తెలుగు సాహిత్యాన్ని నడిపించాడు, ఊహించాడు, శాసించాడు. కానీ అది 1970 వరకే. ఎప్పుడైతే గద్దర్ తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించాడో, తెలుగు కవిత్వంలోకి ప్రవేశించాడో, ఇక ఏ వచన కవి కూడా నిలబడే పరిస్థితి లేదు, గద్దర్ను ఎదుర్కొనే పరిస్థితి లేదు. అందుకే 1970 నుంచి 2023 ఆయన మరణించే వరకు తెలుగు సాహిత్యాన్ని శాసించిన ఏకైక వ్యక్తి గద్దరు మాత్రమే అనేది ఈనాటి చరిత్ర. అందుకే ఈ చరిత్రను చెరిపేయడానికి కొద్దిమంది ప్రయత్నం చేస్తున్నారు. అయిష్టం పేరుతో, సిద్ధాంత రాహిత్యం పేరుతో ఆయనకొచ్చిన పేరును సహించలేక, ఆయనకొచ్చిన ప్రతిష్టని ఓర్చుకోలేక, ఇప్పుడు విమలక్క చెప్పింది, ఆనాడు ఎల్బి శ్రేణి నుంచి బయలుదేరితే ఇక్కడ నుంచి వెంకటాపురం మహాబోధి స్కూల్కి 14 కిలోమీటర్లు అయితే, 14 కిలోమీటర్ల మేర ప్రజలు నీరాజనం పలికారు. ఆ వేదిక మీద చక్రపాణి గారు ఉన్నారు, విమలక్క ఉన్నది, నేనున్నాను,
జయరాజన్న ఉన్నాడు. అలా వెళుతూ ఉంటే ఏ ప్రజలు, శ్రామిక ప్రజలు మాత్రమే కాదు, మారువాడి ప్రజలు, బంగారం షాపుల్లో నుంచి బయటికి రానటువంటి బంగారం వ్యాపారం మాత్రమే చేసుకునే మారువాడి ప్రజలు ఆ షాపు నుంచి బయటకు వచ్చి చెప్పులు వదిలేసి గద్దరన్నకి దండం పెట్టుకొని మళ్ళీ లోపలికి వెళ్ళారు. అంత మాత్రమే కాదు, చక్రపాణి గారు మేము ముందు నిలబడ్డాం, ఆయన వెనుక ఉండి చెప్తూ ఉన్నాడు. ఒక పోలీస్ ఆయన నిలబడి ఉన్నాడు, అంత దూరం ఒక ఎస్ఐ ఉన్నాడు, ఆ ఎస్ఐ అతన్ని గమనిస్తూ ఉన్నాడు. ఆ కానిస్టేబుల్ గద్దరన్నకి సెల్యూట్ చేయాలనుకున్నాడు, ఎంత సెల్యూట్ చేయాలని అర్థం కాలేదు, ఎందుకంటే ఎస్ఐ చూస్తున్నాడు గనక. ఆ ఎస్ఐ చూపు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి అది సాధ్యం కానప్పుడు ఒక్కసారి క్యాప్ ఇలా తీశాడు, జేబులో ఉన్నటువంటి సెయ్యిని ఇలా పెట్టి ఇలా ముగించాడు. ఒక బంగారం షాప్ యజమాని, ఒక శ్రామికుడు, లేదా ఒక కూలీ, ఒక కానిస్టేబుల్, ఒకరు ఇద్దరు వీరు వారు అని తేడా లేకుండా కోట్లాది మంది ప్రజలు గద్దరన్న కోసం అక్కడికి వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి అక్కడికి రావడానికి 4 గంటల సమయం వెయిట్ చేయవలసి వచ్చింది. ఆనాటి ముఖ్యమంత్రి గద్దరన్నని 6 గంటల సమయం తన ఇలాక ముందు వెయిట్ చేయించాడు. కానీ గద్దరన్న చనిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రిని వెంటాడాడు, దట్ ఈస్ గద్దర్. అందుకే ఈ నేల మీద గద్దరన్న ప్రత్యేకత ఏమిటి అంటే, ప్రజాకవి, విప్లవ కవి, ఎన్ని ఉపమానాలను పెట్టవచ్చు, కానీ ఆయన యుగకర్త అనే మాటని మనం ప్రచారం చెయ్యాలి. ఒక అబద్ధం 100 సార్లు చెబితే అది సత్యంగా మారిపోయే రోజుల్లో మనం ఉన్నాం. కానీ ఒక సత్యాన్ని 1000 సార్లు చెప్పడానికి 100000 గొంతులు, 1000000 గొంతులు అవసరం. ఆ అవసరాన్ని మనం ఇవాళ గుర్తించాలి. గురజాడ అప్పారావును తొక్కేస్తే గురజాడ అప్పారావు బయటకు తీసుకురావడానికి కమ్యూనిస్టు పార్టీ గురజాడ అప్పారావును భుజమిన వేసుకున్నది. శ్రీశ్రీ గురజాడ అప్పారావును భుజమిన వేసుకున్నారు. ఒకవేళ కమ్యూనిస్టు పార్టీ లేకపోతే, శ్రీశ్రీ లేకపోతే గురజాడ అప్పారావు మాకు లేడు. అందుకే ఇవాళ కమ్యూనిస్టు శక్తులు, విప్లవ శక్తులు, దళిత శక్తులు, బహుజన శక్తులు అందరూ ఏకమై గద్దరు యువకర్త అనే ఒక నిర్ణయాన్ని చేస్తే తప్ప సాహిత్యంలో గద్దరు నిలబడలేదు. అకాడమిక్ సాహిత్యంలో గద్దరు నిలబెట్టవలసిన అవసరం ఉన్నది. ప్రజల పాటల్లో, ప్రజల గొంతుల్లో ఉంటాడు, కానీ ఎన్ని రోజులు ఉంటాడు? ఒక తరం మారిపోయిన తర్వాత చరిత్రలో, సాహిత్యంలో అక్షరం మాత్రమే నిలబడుతుంది. ఆ అక్షరంగా నిలబడాలంటే ఆ ప్రయత్నాన్ని మనం చేయాలని ఈ సందర్భంగా ఒక విన్నపం చేస్తున్నా నేను. గద్దరన్నకు సంబంధించి అవార్డు పెట్టారు, నంది అవార్డు. ఇవాళ గద్దరన్న పేరు ఇక్కడ పెట్టారు, రేపు ఇంకేమైనా చేయవచ్చు, అవన్నీ చేయండి. కానీ ఒక 550 మందో 600 మందో కళాకారులు ఈ తెలుగు నేల మీద, తెలంగాణ నేల మీద పొట్ట చేత పట్టుకొని ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఊరూరా తిరిగి నిద్రపోకుండా ఆకలితో అలమటిస్తూ ఆ నాయకుడు వస్తాడు, ఈ నాయకుడు వస్తాడని ఎదురు చూసి వాళ్ళ కోసం 600,000 మంది ప్రజల్ని అక్కడ నిలబెట్టిన కళాకారులు ఇవాళ వేదిక మీద ఉన్నారు, వేదిక కింద ఉన్నారు. ఆ కళాకారులు 20,000కు 30,000కు జీతం చేస్తున్నారు. ఆ ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియదు. ఈ ప్రభుత్వానికి, పెద్దల సమక్షంలో ఈ వేదిక ఒక తీర్మానం చేయాలి. ఈ 600 మంది కళాకారులని వెంటనే పర్మనెంట్ చేయడానికి ఒక జీవో తీసుకురావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది డిమాండ్ కావచ్చు, ఇది విజ్ఞప్తి కావచ్చు. ఇక మిత్రులారా, ఒక చిన్న అనౌన్స్మెంట్. 15, 16 తారీఖులలో ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఒక 145 మంది విమర్శకులు, విశ్లేషకులు, కవులు, పాట కవులు అందరూ హాజరై అక్కడ సభను విజయవంతం చేయవలసిన విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా 15వ తారీఖు సాయంత్రం ఈ వేదిక మీద ఉన్నటువంటి కవులు, పాట రచయితలు, పాట కవులందరూ అక్కడ పాల్గొంటారు. అందశ్రీ గారు, జయరాజు గారు, విమలక్క గారు, యోచన గారు, నలిగంటి శరత్, మాట్ల తిరుపతి, చింతల యాదగిరి, కంకటరాజు వీళ్ళందరూ పాల్గొంటారు. అదేవిధంగా 16వ తారీఖు నాడు సాయంత్రం మాస్టర్జీ గారు, గజల్ శ్రీనివాస్ గారు, వరంగల్ శ్రేణి గారు, అంబట్టి వెంకన్న గారు, మిట్టపల్లి సురేందర్ గారు, ఏపూరి సోమన్న గారు, కొమిరి వెంకన్న గారు, పల్లె నరసింహ గారు వీళ్ళు ఆర్ట్స్ కాలేజ్ ముందు ఒక వేదిక వేసి 5,000-6,000 మంది విద్యార్థుల సమక్షంలో వీళ్ళు పాడుతారు, కవిత్వం చదువుతారు. మీరందరూ ఆ సభకి రావాలని, ఆ సాయంత్రపు సభకు రావాలని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు.